హలో అండి అందరికీ చూడండి నేను ఈరోజు మక్క కంకులు తీసుకున్నాను వీటిని మొక్క అని కూడా అంటారండి అయితే పొట్టు తీసి పెట్టేశాను చూడండి ఫ్రెష్గా వాటర్లో కడిగి బగోనీలో వేసేసాను మళ్ళీ వాటర్ వేసాను ఉడకబెట్టడానికి అలాగే రెండు స్పూన్ల సాల్ట్ వేస్తున్నాను టేబుల్ స్పూన్తో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టాను బగోని చూడండి అలాగే మూత పెట్టేస్తాను ట్వంటీ మినిట్స్ నుండి థర్టీ మినిట్స్ వరకు మంచిగా ఉడికించాలి చూడండి ఇప్పుడైతే మంచిగా ఉడుకుతున్నాయి మక్క కంకులు ఇవి తినడానికి కూడా చాలా బలం అండి చాలా టేస్టీగా కూడా ఉంటాయి టైంపాస్ కూడా మంచిగా మళ్ళీ ఫిట్నెస్ కూడా చాలా మంచిదండి పిల్లలకి పెద్దలకి అందరికీ బలం కూడా ఎక్కువ అంటే ఇది మెదడుకి చాలా మంచిది అంటారు మరి బ్రెయిన్ మంచిగా ఫాస్ట్గా పనిచేస్తుంది అంటారు మొత్తం మీద అయితే మీరు తింటే చాలా బలంగా ఉంటారండి చూసారా ఉడకబెట్టాను ఉడకబెట్టడం అయిపోయింది స్టవ్ ఆఫ్ చేశాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ చూడండి ఫైవ్ మినిట్స్కి మూత తీస్తున్నాను మూత తీసి చూస్తున్నాను ఒక్కటి ఒకటి తీస్తున్నాను బగోనీలో నుండి వేరే ఒక గిన్నెలో వేస్తున్నాను బెసన్లో అన్నీ ఇలాగే తీసి వేరే ఒక బెసన్లో వేసి పక్కకు పెట్టిస్తాను కొద్దిగా చల్లారాలి ఆ వాటర్ అన్నీ తీసి పక్కకు ఏం అవసరం రావు చూసారు కదా మక్క కంకులు చాలా బాగా ఉడికాయి తీయ తీయగా ఉప్పు ఉప్పుగా ఉడికినవి చాలా టేస్టీగా ఉంటాయండి అందరూ ఇష్టంగా తినచ్చు